బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడింది ఓ కిలాడీ లేడి. స్వామివారి దర్శన టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఇక డబ్బులు వసూలు చేసి మోసగించింది సుప్రభాత. విఐపి బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తా అంటూ అమాయక భక్తులను మోసం చేసింది మహిళ. భక్తుల నుండి 41,000 రూపాయలు తీసుకుని ఉడాయించింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు విజిలెన్స్ అధికారులకు ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితురాలు తిరుపతికి చెందిన పాత నేరస్తురాలు నవ్యశ్రీగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు పోలీసులు.